కేసీఆర్ గారి ప్రభుత్వంలో టియర్ 2 సిటీస్ లో కూడా ఐటీని ప్రోత్సహించడానికి తీసుకున్న కార్యక్రమాల ద్వారా ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరగడం కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం కానివ్వండి, పెట్టుబడులు పెరగడం కానివ్వండి, అవన్నీ కూడా చూసినాం. ప్రపంచ స్థాయిలో కంపెనీలు కూడా హైదరాబాద్ను ఒక డెస్టినేషన్గా, ఐటీ డెస్టినేషన్గా భావించి అందరు కూడా ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టడం లెక్కలు చెప్తున్నాయి. ఉదాహరణకు 2022-23 చూస్తేనే ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,706 కోట్లు. మొన్న శ్రీధర్ బాబు గారు రిలీజ్ చేసిన దాంట్లో 2023-24 చూస్తే సగానికి సగం పడిపోయి 26,948 కోట్లు. ఉపాధి అవకాశాలు సగం పడిపోయినాయి, పెట్టుబడులు సగం పడిపోయినాయి. దానికి కారణం ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకి ప్రచారం చేసుకుంటున్నది కానీ వాస్తవాలను దాపెడుతున్నది.